నమస్కారం, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెను తుఫానుగా మారనున్న ఎంఫాన్ తెలుగు రాష్ట్రాలపై అంతగా ప్రభావం చూపకపోవచ్చునన్న విశాఖ వాతావరణ కేంద్రం. ఏపీలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి, 2230కి చేరిన కరోనా కేసుల సంఖ్య. అభివృద్ధికి నోచుకొని విశాఖ మన్యం గ్రామాలు, దుర్భర పరిస్థితుల్లో జీవితాలను నెట్టుకొస్తున్న గిరిజన వాసులు. నగరంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు, వివిధ ఆలయాల్లో ఆంజనేయ స్వామికి నిర్వహించిన ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు. ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గత రాత్రి తుఫానుగా మారగా నేటి సాయంత్రానికి పెను తుఫానుగా, రేపు ఉదయానికి తీవ్ర పెను తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి ఎంఫాన్ అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎంఫాన్ ఒడిశాలోని పారాదీప్కు 1040 కిలోమీటర్ల దూరంలోను, పశ్చిమ బెంగాల్లోని దిఘాకు 1200 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. రేపు పశ్చిమ బెంగాల్ వైపునకు దిశను మార్చుకుని 20వ తేదీ నాటికి ఇది పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఎంఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై అంతగా చూపించుకున్న తీర ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లరాదని, రేపటి నుంచి తీరం వెంబడి గాలులు తీవ్రత పెరుగుతుందని హెచ్చరించారు. ఎంఫాన్కు ఉపరితల ద్రోణి కూడా తోడు కావడంతో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. గత 24 గంటల్లో 9880 శాంపిళ్లను పరీక్షించగా మరో 25 మందికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 103 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2230గా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 747 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటి వరకు 1433 మంది డిశ్చార్జ్ అయ్యారని, రాష్ట్రంలో కరోనాతో 24 గంటల్లో మరొకరు మృతి చెందారని తెలిపింది. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 50కు చేరుకున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో 4, గుంటూరులో 4, కర్నూలులో 3, నెల్లూరులో 1, ప్రకాశంలో 3, శ్రీకాకుళంలో 7, విశాఖపట్నంలో 3 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది.
గుంటూరు జిల్లాలో ఆందోళన కలిగించే ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కరోనా పేషెంట్లను తీసుకువెళ్తున్న అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. నరసరావుపేట నుంచి మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి పేషెంట్లను తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. గుంటూరులోని జయలక్ష్మి హోండా షోరూమ్ కు చేరగానే ఎదురుగా ఉన్న లారీని అంబులెన్స్ తప్పించబోయి బోల్త కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ లోని ఇద్దరు పేషెంట్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని వేరే అంబులెన్స్ ద్వారా పేషెంట్లను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. కరోనా పేషెంట్లకు ప్రమాదం జరిగిందనే వార్తతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. సుధాకర్ ను చేతులు కట్టేసి పోలీసులు లాఠీలతో కొట్టారంటూ టీడీపీ అధినాయకత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఓ దళితుడిపై దాడి చేస్తారా అంటూ చంద్రబాబు, నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా స్పందించారు. డాక్టర్ సుధాకర్ తాగి రోడ్డుపై అనుచితంగా ప్రవర్తించినట్టు తమకు ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. ఫిర్యాదులు వచ్చినందునే పోలీసులు సుధాకర్ ను అదుపులోకి తీసుకున్నారని, అప్పటికే ఆయన బాగా మద్యం తాగి ఉన్నారని వివరించారు. వైద్య పరీక్షల కోసం ఆ డాక్టర్ ను కేజీహెచ్ కు తరలించామని సిపి తెలిపారు. కాగా రోడ్డుపై అర్ధనగ్నంగా నిరసన తెలిపేందుకు యత్నించిన డాక్టర్ సుధాకర్ ను విధుల్లో ఉన్న పోలీసులు తాళ్లతో కట్టి స్టేషన్ కు తరలించినట్లుగా తెలుస్తోంది. విశాఖ నగరంలోని ఓల్డ్ కరాస ప్రాంతంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భక్తులు వేకువజాము నుండే పూజలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ జిఎన్ శ్రీధర ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హనుమాన్ జయంతిని ప్రతి సంవత్సరం భారీ ఎత్తున నిర్వహించేవారమని, కానీ ఈ ఏడాది కోవిడ్ ప్రభావంతో అతి కొద్ది మంది భక్తులే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజలంతా కరోనా మహమ్మారి నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండాలని ఆంజనేయ స్వామిని వేడుకున్నట్లు చెప్పారు. కమిటీ సభ్యులు రాము, అప్పారావు, సాంబ భక్తులకు ప్రసాదాలను ఏర్పాట్లు చక్కగా చేశారని అభినందించారు. ఈరోజు మన 42వ వార్డులో ఓల్డ్ తరసలో హనుమాన్ జయంతి సందర్భంగా మన తెల్లవారి 4 గంటల నుంచి మొదటి పూజ ప్రారంభించి మరి భక్తులు ప్రతి ఇయర్ చాలా భారీగా చేసే హనుమాన్ జయంతి ఈసారి కోవిడ్ ప్రభావం వల్ల అతి కొద్ది మందితో మరి భక్తులందరూ కూడా ఈరోజు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం, మరి ఈ ప్రాంతంలో అప్పారావు గారు కానీ, రాము గారు కానీ, సాంబా గారు కానీ అందరూ కూడా ఈ యొక్క కమిటీ, ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ యొక్క పూజా కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం, మనందరూ కూడా ఈ కోవిడ్ నుంచి, కోవిడ్ కరోనా బారి నుంచి బయటపడి మన అందరూ ఆరోగ్యంగా ఉండాలని దేవునికి పూజలు చేస్తాం. గోపాలపట్నం కొత్తపాలెం ఆంజనేయ స్వామి గుడిలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా 89వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి కిరణ్ పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలంతా హనుమంతుని అనుగ్రహంతో ప్రజలందరూ కరోనా నుండి బయటపడాలని ఆకాంక్షించారు.
తెలుగు హనుమాన్ జయంతి సందర్భంగా ఏదైతే మన ఈ ప్రపంచాన్ని గడగడలో ఒడిస్తుందో ఈ కోవిడ్-19 ఈ కరోనా వ్యాధి నుంచి కూడా బయటికి రావాలని ఈ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పేసని ఈరోజు ప్రజలందరూ కూడా సామాజిక దూరం పాటించి స్వచ్ఛందంగా ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని ప్రతి ఒక్కరు మనసారా మనసా వాచ కర్మ అంత ఒకటే కోరుకునిగా ఉంటే ఎవరికి కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మన ఈ భారతదేశంలోనే ఈ కరోనాని అరికట్టే విధంగా ప్రజలందరూ కూడా అన్నిటికీ ధైర్యంగా మనోధైర్యాన్ని పెంచుకొని ఉండాలని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ ఏదైతే ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలి మన ఈ పరిసర ప్రాంతం అంతా కూడా చల్లగా ఉండి ఈ కరోనా వ్యాధిని దూరం చేయాలని చెప్పేసి ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలో అద్భుతమైన 21x5 మెథడ్ క్రియేటర్ కె చంద్రశేఖర్. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్, నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ బాగా మాట్లాడడం, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం నేర్పగలని. ఇంగ్లీష్ నేర్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. లర్న్ ఇంగ్లీష్, చేంజ్ యువర్ లైఫ్. 21x5 విద్యా స్పోకెన్ ఇంగ్లీష్, కొడతల కాంప్లెక్స్, ఎన్ఐడి కొత్త రోడ్, విశాఖపట్నం. ఫోన్ 9849730039. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. ఇంగ్లీష్ హౌస్, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, ది మోస్ట్ సక్సెస్ఫుల్ మెథడ్స్, ఎక్స్పీరియన్స్ ట్రైనర్స్, థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ట్రైన్డ్, మెనీ ఆఫ్ దెమ్ ప్లేస్డ్ ఇన్ ఎంఎన్సీస్. లెర్న్ ఇంగ్లీష్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ ఫీల్డ్. ఇంగ్లీష్ హౌస్ కాల్ 800-80-300-33. వెల్కమ్ బ్యాక్. శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతానగర్ బీహెచ్పీవీ కాలనీలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. నేటి ఉదయం వేకువజామునే ప్రధాన అర్చకులచే స్వామివారికి విశేష అలంకరణ, అర్చన, అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ మేరకు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ట్రస్ట్ ధర్మకర్త వాకా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, హనుమాన్ జయంతి పురస్కరించుకుని కరోనా బారి నుండి బయటపడి ప్రజలందరూ
ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు. భక్తులందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచిస్తూ శానిటైజర్లను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి చలపాక అప్పారావు, రమణారెడ్డి, నీలం అప్పలకొండ, కిషోర్ కుమార్, ఆకుల అప్పారావు, ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి, రామానుజాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణానికి నిలయమైన విశాఖ ఏజెన్సీలో మౌలిక వసతులు లేక ఆదివాసీలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. గిరిజన సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా గిరిజనుల తలరాత్ర మాత్రం మారడం లేదు. మన్యంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇప్పటికే అనేక మారుమూల గిరిజన గ్రామాల్లో కనీస సదుపాయాలు లేక గిరిజనులు పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా తాగునీరు, రహదారి, విద్య, వైద్యం వంటి సదుపాయాలు వారికి అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. అనంతగిరి మండలాన్ని ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ పరిధిలోని మండ్రేబు గ్రామం ఇప్పటికీ కనీస సదుపాయాలకు నోచుకోలేదు. రహదారి, తాగునీటి వంటి సదుపాయాలు లేక గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంచాయతీ కేంద్రానికి 30 కిలోమీటర్లు, మండల కేంద్రానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండ్రేబు గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలోనే నిలవడంతో ఒక్కోసారి గ్రామస్తులు తమ ప్రాణాలను కూడా కోల్పోవాల్సి వస్తోంది. అనారోగ్యానికి గురైన గిరిజనులు వైద్య సదుపాయాలు లేక రహదారి సౌకర్యం కూడా లేకపోవడంతో నాటు వైద్యంను ఆశ్రయిస్తూ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఒక్కోసారి అశ్వాలను ఆశ్రయిస్తూ కిలోమీటర్ల మేర ప్రయాణించి పంచాయతీ, మండల కేంద్రాలకు చేరుకుంటూ అవస్థలు పడుతున్నారు. మరోవైపు రక్షిత మంచినీటి పథకం లేకపోవడంతో కలుషిత నీటినే సేవిస్తూ అనేక రకాల వ్యాధులతో మంచాన పడుతున్నారు. కనీస సదుపాయాల కోసం సుదీర్ఘకాలం పాటు ఎదురుచూసిన గ్రామస్తులు చివరికి చేసేదేమీ లేక ఐక్యమత్యంతో పంచాయతీ కేంద్రానికి రహదారిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎన్నో దఫాలుగా పాలకులకు తమ గ్రామ సమస్యలను విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో చివరకు గ్రామస్తులంతా ఐక్యంగా రహదారి ఏర్పాట్లు చేసుకుంటున్నామని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు తమ దీనస్థితిపై స్పందించి మండ్రేబు గ్రామంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు. దానికి మళ్ళీ రోడ్ తోడం సార్.
విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన తెలుగువారు ఈ నెల 19, 20, 22 తేదీల్లో విదేశాల నుండి స్వదేశానికి వస్తున్న నేపథ్యంలో విశాఖ విమానాశ్రయంలో వారిని పరీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ రాజకిషోర్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం స్కానింగ్ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల నుండి 4 విమానాల్లో సుమారు 700 మంది తెలుగువారు స్వదేశాలకు రానున్నారని తెలిపారు. వారికి ప్రత్యేక స్కానింగ్ యంత్రాలతో పరీక్షలు నిర్వహించి వారి కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కు తరలిస్తామన్నారు. ఇప్పటికే ప్రయాణికులు భౌతిక దూరం పాటించే విధంగా సిబ్బందికి తర్ఫీదునిచ్చామన్నారు. అదేవిధంగా ఇమిగ్రేషన్, టికెట్ తనిఖీ, బోర్డింగ్ పాస్ తనిఖీ, లగేజ్ తనిఖీలను ప్రత్యేక స్కానింగ్ యంత్రాలతో పరిశీలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. విశాఖకు చేరుకున్న వారికి ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ సిమ్ కార్డును వారి మొబైల్ ఫోన్లో అమర్చి ఆరోగ్య యాప్ను అనుసంధానం చేయనున్నామని పేర్కొన్నారు. ఏ సమయంలోనైనా ప్రభుత్వం లాక్డౌన్ సడలింపుల్లో మార్పులు చేసి డొమెస్టిక్ విమానాలకు అనుమతిస్తే ఏవియేషన్ ఆదేశాల మేరకు అన్ని వేళల్లో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కాగా 6 నిమిషాల పాటు నిర్వహించిన సమావేశంలో సిబ్బందితో మాక్ డ్రిల్ నిర్వహించారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వందే భారత్ మిషన్ 2లో భాగంగా విశాఖపట్నం విమానాశ్రయానికి 4 విమానాల రాకపోకలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విమానాలన్నీ ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి విమానాలు. మనీలా ఒకటి, మనకు దోహా నుంచి ఒక ఫ్లైట్, అబుదాబి నుంచి ఒక ఫ్లైట్, కాలాలంపూర్ నుంచి ఒక ఫ్లైట్. ఇండియన్ నేషన్స్ ఎక్కడైతే విదేశాల్లో స్టాండర్డ్ నేషన్స్గా ఉండిపోయారో వాళ్ళందరినీ ఇండియాకి రప్పించే దాంట్లో భాగంగా మనకు 700 మంది ప్యాసింజర్స్ ఈ 4 ఫ్లైట్స్లో విశాఖపట్నం రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ప్యాసింజర్స్కి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా స్క్రీనింగ్ అనేది మ్యాండేటరీ రిక్వైర్మెంట్ జరుగుతుంది. ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ యాప్ అనేది వీళ్ళలో డౌన్లోడ్ చేసి మ్యాండేటరీగా ఆరోగ్యశ్రీ యాప్ని సిమ్ కార్డ్ యాక్టివేట్ చేసిన తర్వాత వీళ్ళందరినీ సాగ్రిగేట్ చేసి స్టేట్ గవర్నమెంట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేసినటువంటి క్వారంటైన్ సెంటర్స్కి 14 రోజులు తరలించడం జరుగుతూ ఉంది. ఈ తరలించే క్రమంలో స్టేట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ స్క్రీనింగ్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కానీ క్వారంటైన్ సెంటర్ టీమ్స్తో కానీ ఈరోజు ఏర్పాటు చేసిన మీటింగ్లో అంతా కూడా బ్రీఫింగ్ చేయడం జరిగింది. ఒక ట్రయల్ డెమో కూడా వాళ్ళకి చూపించడం జరిగింది. ఏదన్నా దీంట్లో ఇబ్బందులు ఎదురుకాకుండా కూడా అన్ని రకాలుగా పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఇతర దూరాల నుంచి, దూర ప్రాంతాల నుంచి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఇవి చేరుతున్నటువంటి క్రమంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్నాక్స్ కానీ, టీ కాఫీస్ కానీ, ఏదన్నా కూడా భోజనాలు కానీ అవసరమైతే ఇక్కడే వాళ్ళకి అవైలబిలిటీగా ఉంచేదానికి అన్ని ప్రయత్నాలు చేశాం. డొమెస్టిక్ ప్యాసింజర్స్ ట్రావెల్ అనేది మనకు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మనకు ఉత్తర్వులు వచ్చిన తర్వాత, మనకు డిజిసిఏ పర్మిషన్స్ ఎయిర్క్రాఫ్ట్స్కి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఆపరేట్ చేసేదానికి మన విశాఖపట్నం విమానాశ్రయాన్ని సోషల్ డిస్టెన్సింగ్లో కానీ, సేఫ్టీ నార్మ్స్లో కానీ ట్రావెల్ టచ్ ఫ్రీ ట్రావెల్ అనేది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ట్రయల్ డెమో కూడా ఈరోజు రన్ చేసాం. ట్రయల్ డెమోలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రయల్ డెమో జరిగింది. సో దీన్ని ఇంకా కూడా ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే కూడా దీన్ని సవరించి రేపటికంతా కూడా ఈ పూర్తి పనులు పూర్తి చేస్తాను. అన్ని సోషల్ మార్కింగ్స్ కానీ, మనకి ఇన్ఫర్మేటివ్ కానీ వీటినన్నింటిని కూడా స్టిక్కరింగ్ చేయడం జరిగింది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ స్క్రీనింగ్ నుంచి లోపలికి ఎంటర్ అయినప్పుడు స్క్రీనింగ్ కానీ, బోర్డింగ్ పాస్ కానీ, తర్వాత లగేజ్ బ్యాగేజ్ ఐడెంటిఫికేషన్ కానీ, యాక్సెస్ కంట్రోల్ సెక్యూరిటీలు కానీ, ఎక్కడ కూడా ప్యాసింజర్ని టచ్ చేయకుండా విమానం ఎక్కించే ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. నగరంలో కోడి మాంసం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కరోనా వైరస్ కు భయపడి కోళ్లను పెంచకపోవడంతో ప్రస్తుతం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కరోనా వైరస్ ప్రభావంతో మార్చి నెల మొదట్లో అధిక శాతం ప్రజలు కోడి మాంసం తినేందుకు ఆసక్తి చూపలేదు. ఆ సమయంలో ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో కోళ్లను పెంచే రైతులు, ఇతర వ్యాపారులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఏప్రిల్ నెలాఖరు, మే మొదటి వారంలో పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో కోళ్లను పెంచడం ప్రారంభించారు.
साधारण बैच को कहींसम 45 रोजल समय पड़ती प्रस्तुत उत्पत्ति जून जुलाई ने पूर्ति स्थाई अदाट की वस्तु का मे मोदी वार कि 180 रूपये नीचे 200 रूपये वरकू को धर उ प्रस्तम 280 रूपये चेरकेंगे धरल तो 20% को त्गा व्यापार चब्तार। ఎనభై తొమ్మిదవ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో కొత్తపాలెం చంద్రనగర్ లో మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ లో ఈ నెల 7వ తారీఖున విషవాయువు లీక్ అవడంతో ప్రభావిత గ్రామాలతో పాటు కొత్తపాలెం చంద్రనగర్ ఎల్లప్పవానిపాలెం గ్రామాల్లో ప్రజలు విషవాయువుకు భయపడి ఇళ్లు ఖాళీ చేసి పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఎవరూ భయాందోళనలు చెందకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల భరోసా కల్పిస్తూ ఈ మెడికల్ క్యాంపులను నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీముఖ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుండాలనే ఉద్దేశం మేరకు ఈరోజు కొత్తపాలెంలో మెడికల్ క్యాంప్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా సుమారు 220 దేశాల్లో ప్రజల్ని భయభ్రాంతులు చేస్తుందో కరోనా మహమ్మారి నుంచి అభయాంజనేయ స్వామి రక్షించాలని ప్రతి ఒక్క కుటుంబం చల్లగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నేడు హనుమాన్ జయంతి వేడుకలు అతి తక్కువ మంది భక్తులతో ఘనంగా నిర్వహించారు. యావత్ భూమండలానికి రక్షణ కల్పిస్తున్నది వాయుపుత్రుడు హనుమంతుడని భక్తుల నమ్మకం. కరోనా లాక్డౌన్ కారణంగా అన్ని ఆలయాల్లో దాదాపు 2 నెలలుగా పూజా కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాధి నిర్మూలనకై ప్రతి గ్రామంలో వేద పండితులు పలు ప్రత్యేక పూజలు హోమాలు జరిపిస్తున్నారు. ఈ సందర్భంగా పురోహితులు దొంతుకూర్తి సాయి కుమార్ శర్మ మాట్లాడుతూ హనుమంతుడు లోకరక్షకుడిగా ఉన్నాడని చెప్పారు. నేడు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని అతి తక్కువ మంది భక్తులతో ప్రత్యేక హోమాలు పూజలు జరిపించామని తద్వారా లోకంలో వైరస్ విస్తృతికి అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. చాలా ఖర్చు దాని తర్వాత పెట్టాను మొత్తం నైవేద్యం మాగరండి ఒక పూజ తీసుకొని అవయాంజనేయ స్వామి దేవత నారి చేరా కదలే ఫల పుంజోషా దేవ్యోపజార క్షీరాన్న సైత మహా నైవేద్యం
సమర్పయామి. అప్పు బదు పూజని ఎలా నిర్వహించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, వృక్షాలయామి, శుద్ధ ఆత్మన్యో సమర్పయామి, నైవేద్యో సమర్పయామి, సాంబూలో. హనుమాన్ జయంతి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదినం. అయితే అన్నిటికీ మూలకారకుడు ఆంజనేయ స్వామి వారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి పీడబ్ల్యూ కాలనీలో అభయాంజనేయ స్వామి వారు నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మేము చాలా సంతోషంగా ఈ పూజాది కార్యక్రమాలు చేస్తాం. చాలామంది భక్తులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం ఈ కరోనాది సందర్భంగా ఎవరూ కూడా భక్తులు ఏమైనా రానివ్వకుండా మేము మాత్రమే ఇక్కడ పూజాది కార్యక్రమం నిర్వహించాం. ప్రజలకు అన్నింటికీ కూడా మూలకారకుడు అభయాంజనేయ స్వామి వాయుదేవుడు. ఈయనకు అనుగ్రహం ఉంటే లోక కళ్యాణార్థం ప్రజలు సుభిక్షంగా ఉంటారు ఉద్దేశించత ఈరోజు ఈ పూజాది కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడెక్కడ ప్రతి గ్రామంలో కూడా ఈ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటే ఈ కరోనా వ్యాధి నివారణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని మేము చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెను తుఫానుగా మారనున్న ఎంఫాన్ తెలుగు రాష్ట్రాలపై అంతగా ప్రభావం చూపకపోవచ్చునన్న విశాఖ వాతావరణ కేంద్రం. ఏపీలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి, 2230కి చేరిన కరోనా కేసుల సంఖ్య. అభివృద్ధికి నోచుకొని విశాఖ మాన్యం గ్రామాలు, దుర్భర పరిస్థితుల్లో జీవితాలను నెట్టుకొస్తున్న గిరిజన వాసులు. నగరంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు, వివిధ ఆలయాల్లో ఆంజనేయ స్వామికి నిర్వహించిన ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.